Why you still looking at me? Why you still looking at me? ఫ్రెండ్స్, ఇది నా కొత్త ఫేస్బుక్ అకౌంట్. మన ఛానల్ ఎంతో క్రియేట్ చేయబడింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న ఎగ్జామ్ పరంగా నన్ను ఫేస్బుక్లో ఫాలో అవచ్చు. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్లో ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానో ఆ వీడియోస్ అన్నీ ఈ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రాజేష్ చేపూర్ అనే అకౌంట్ కూడా నాదే ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ ప్లేలిస్ట్ వారీగా నేను క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడడం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు డిగ్రీ థర్డ్ సెమ్కి సంబంధించిన సిఎస్ఎస్ ప్రీవియస్ ఫైనల్ పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. 2018 అక్టోబర్ ఫైనల్ పేపర్ ఫ్రెండ్స్. చూడండి, ఎగ్జామ్ అనేది 50 మార్క్స్ ఉంటుంది, 2 అవర్స్ టైం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్లో ఏంటంటే ఏబిసిడి అనే 4 క్వశ్చన్స్ ఉంటాయి. మా ఇంగ్లీష్ సంబంధించిన థియరీ మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 2 అటెంప్ట్ చేస్తే చాలు. 2 x 2 అంటే ఒక క్వశ్చన్ 2 మార్క్స్ దగ్గర మొత్తం 4 మార్కులు ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్లో వచ్చేసరికి 6 వర్డ్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. 6 వర్డ్స్కి అక్కడక్కడ అండర్లైన్ చేస్తాడు. ఆ అండర్లైన్ చేసిన లెటర్స్ మన ఫినిటిక్ రూపంలో కన్వర్ట్ చేసి రాయాలి, ఆ అండర్లైన్ చేసిన లెటర్స్ వరకు. అదేవిధంగా ఇక్కడ థర్డ్లో వచ్చేసరికి మొత్తం 6 ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన ఏదైనా 3 అటెంప్ట్ చేస్తే చాలు. ఆడ సెకండ్ క్వశ్చన్లో కూడా అంతే, అదేవిధంగా థర్డ్ క్వశ్చన్లో కూడా అంతే ఫ్రెండ్స్. ఏదైనా మనకి ఇష్టం వచ్చిన 3 వర్డ్స్ ఫినిటిక్ రూపంలో కన్వర్ట్ చేస్తే చాలు. అదేవిధంగా 4th క్వశ్చన్ వచ్చేసరికి 4th లో కూడా ఏబి అనే చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే డైలాగ్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, అదేవిధంగా కస్టమర్ అండ్ సేల్స్ మ్యాన్ అటువంటివి ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా 5th క్వశ్చన్ వచ్చేసరికి అన్నీ ఓన్గా రాయాల్సినవి ఉంటాయి ఫ్రెండ్స్. ఏబి చాయిస్ ఉంటుంది, ఒక క్వశ్చన్కి 5 మార్క్స్. 6th క్వశ్చన్ కూడా అంతే ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినవి ఉంటాయి, మొత్తం మనం చదువుకొని అర్థం చేసుకుని ఓనుగా రాసుకునేది. అదేవిధంగా 7th క్వశ్చన్ వచ్చేసరికి 5 వర్డ్స్ ఇస్తాడు. ఆ 5 వర్డ్స్ ఏంటంటే అక్కడక్కడ స్మెలింగ్ మిస్టేక్ ఇస్తాడు. స్మెలింగ్ మిస్టేక్ అనేది మనం సెర్చ్ చేసి రాయాలి. 5 ఇస్తాడు, 5 మార్కులు, 5 రాయాల్సిందే. మళ్ళీ 8th క్వశ్చన్ వచ్చేసరికి పంచుయేషన్స్ అంటే కామాలు, పులి స్టాప్లు, కోలన్ అటువంటి సంబంధించినవి మనం ఆ లైన్లో ఎక్కడెక్కడ ఉంటాయో మొత్తం ఒక 5 రాస్తే సరిపోయింది ఫ్రెండ్స్. ఒక్కొక్క పంచుయేషన్కి 1 మార్క్, మొత్తం 5 రాస్తే సరిపోయింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి ఒక ప్రాసెస్ ఇస్తాడు. ఆ ప్రాసెస్ని బట్టి వాటి కింద అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే సరిపోయింది. అదేవిధంగా దాంట్లో ఆ క్వశ్చన్లో బి వచ్చేసరికి ఇలా చార్ట్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. మన చార్ట్స్ చదువుకొని నెక్స్ట్ కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే చాలు. నెక్స్ట్ అదేవిధంగా 10th క్వశ్చన్ వచ్చేసరికి లైన్ చార్ట్ ఇస్తాడు. మనం చదువుకొని మనం చూసుకొని దాని కింద అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దాంట్లో బి వచ్చేసరికి ఒక సర్కిల్ ఇచ్చి అంటే పై చార్ట్ ఇచ్చి మనం దాన్ని బట్టి మన ఓన్గా మన పారాగ్రాఫ్ క్రియేట్ చేసి రాయాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన పై చార్ట్ ఆధారంగా. నెక్స్ట్ సి వచ్చేసరికి దాంట్లోనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పైన మనం వాటికి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోయింది. నెక్స్ట్ 11th వచ్చేసరికి ఒక పిక్చర్ ఇస్తారు, ఆ పిక్చర్ని బట్టి మనకి ఇష్టం వచ్చిన ఏదైనా మీనింగ్ఫుల్ అంటే ఆ మీనింగ్ ఆ పిక్చర్కి మీనింగ్ సంబంధమైనవి మనం ఏదైనా 5 అటెంప్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. 5 సెంటెన్స్ రాస్తే చాలు, 1 లైన్వి. ఈ విధంగా ఎగ్జామ్ మోడల్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేను 2017-16 పేపర్లు కూడా అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే నా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను ఇంగ్లీష్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేసాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే నా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.